ఆధిపత్యాల మీద, అంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. సరే ఇప్పుడు మనకు వస్తున్న మొత్తం సారాంశంలో వీళ్ళు ఆర్థిక ఇది ఏం చేసినారంటే 31% వడ్డీలకు పోతుంది, 34% ఇది మన జీతాలకు పోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. బడ్జెట్లో ఇంకా మన నిరుద్యోగులు, మన ఉద్యోగస్తులు ఇంకా స్ట్రైకులు చేస్తున్నారు, ఇంకా పెంచాలి అనేది, అందువల్లే ఓడించారని, అందువల్లనే ఓడించామని కూడా చెప్తున్నారు. చేయండి, 50% జీతాలకు పోనీయండి. ఇప్పుడు దీనిలో అంటే ఏమవుతుందనంటే ఇది ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి. వాళ్ళు కూడా రాశారు దానిలో, దీనిలో ఇక్కడ మనం అనుమానించడానికి వీల్లేదు. అంటే అవతలి వాడు రాసేటప్పుడే మైండ్లో అనుమానించాలి అనే పద్ధతిలో ఉంటేనే లేదు లేదు ఇక్కడ అనుమానించడానికి ఏమీ లేదు అనే పద్ధతిలో రాసినాడు. ఐ మీన్ దట్ షోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ యునో ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ పేపర్. ఇది వైట్ పేపర్ అన్నారు కానీ ఇది చాలా కలర్స్ ఉన్న పేపర్. ఇది ఓకే, ఇట్ ఈస్ నాట్ వైట్ పేపర్. అది కలర్స్లో ఏంటిదంటే ఒక ఆంధ్ర కలర్ చాలా పిక్యులియర్గా కనబడింది. రెండోది తప్పు పట్టాలి, రంధ్రాన్వేషణ చేయాలనేటువంటి కోణం కూడా చాలా క్లియర్గా స్పష్టంగా దీనిలో కనబడింది. దీనిలో వీళ్ళు చెప్పింది ఏంది, మీరు అభివృద్ధికి సంక్షేమానికి 35% పెడుతున్నారు, మిగతా 75% 65%ని మీరు కేవలము అప్పులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి, జీతాలకు. ఇది బడ్జెట్లో, ప్రతి బడ్జెట్లో చదువుతున్నారు వాళ్ళు, మేము ఇంత అప్పు కడుతున్నాం, ఇంత వడ్డీలు కడుతున్నాం. వాళ్ళు అంటే ఈ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసినట్లేరు, వాళ్ళకి సంభ్రమం ఆశ్చర్యం వాళ్ళకు రెండు కనబడుతున్నాయి. సో ఇట్లా వాళ్ళే చెప్తున్నారు, నీటిపారుదలకి ఎక్కువ ఖర్చు చేసినారు, మిషన్ భగీరథ ఖర్చు చేసినారు, మిషన్ కాకతీయ ఖర్చు చేసినారు. ఇదంతా మనకి ఈ ఖర్చు అంతా వాస్తవం. ఇదంతా లెక్ ఈ మొత్తంలో, ఈ మొత్తం 41 పేజీలో ఇక్కడ కూడా ఇంత అవినీతి జరిగింది, ఇంత లోపం ఉంది, ఇంత వృధా ఖర్చు అయింది, ఇంత వేస్టేజ్ అయింది అనేది నాకైతే అర్థం కాలేదు. రేపటి చర్చలో, అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు ఏమన్నా అర్థమవుతుందేమో మనకు తెలియదు. కానీ నేను ఇక్కడ అనేది ఏమిటంటే ఈ మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినప్పుడు దీనికి ప్రత్యేకంగా వైట్ పేపర్ ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వైట్ పేపర్ ద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులకే 31% పోతుంది, జీతాలకు పోతుంది, మిగిలేదు 35%. ఈ 35%లో మేము ఏమీ చేయలేము అనేవని మీరు చెప్పదలుచుకున్నారా? రెండవది, ఒకవేళ అట్లా చెప్పదలుచుకుంటే అది అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఇది ఇంత ఖర్చు ఉంది అనేటువంటిది 2022-23లో పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఉంది. ఆ లెక్కలన్నీ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు మేనిఫెస్టోని అప్పుల కుప్ప చేసినారనేది ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారని పోయిన అసెంబ్లీలో మాట్లాడినారు, ఈ ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడినారు. ఈ అప్పులను చేసినప్పటికీ కదా మీరు ఇంత సంపద క్రియేట్ చేసి, అది పదే పదే మీ ఛానళ్ళల్లో కూడా అడిగారు వాళ్ళని, ఎట్లా మరి ఇంత అప్పులు ఉన్న రాష్ట్రంలో ఎట్లా చేస్తామని, మేము సంపదను సృష్టిస్తామని కూడా చెప్పినారు. సృష్టించండి, ఇది కేవలము ఒక కన్జంప్షన్ కోసం. నేను ఇవాళ చూసినాను కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానిలో చాలా, అంటే ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ మోడ్లోంచి ఈ మంత్రులు బయట రాలేదన్నారు. అంటే వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చివరికి ఏ దశలో మాట్లాడుతుంది, వాట్సాప్ మెసేజ్ చదివి మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ఏమంటారు, ఏంటది వరంగల్లో హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, వరంగల్లో హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు, ఇది కమిషన్ల కోసం కడుతున్నారు. అక్కడ MGM ఉంది, దాన్ని డెవలప్ చేస్తే. రెండవది, ఇక్కడ ఇన్న హాస్పిటల్ ఎందుకు కడుతుంది? నిన్నటి వరకు వీళ్ళే విద్యా వైద్యం మీద ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. ఇవాళ హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారు అన్నారు. సరే ఏంటంటే మన సెక్రటేరియట్ ఎందుకు కట్టారని కూడా అన్నారు. మీరు ఉండకండి ఆ సెక్రటేరియట్లో, స్టార్ హోటల్లోకి ఇచ్చి అమ్మేసేయండి, అందుకంటే ఎక్కువ పైసలు వస్తాయి. ఐ మీన్ ఒక మంత్రులు అయిన తర్వాత యూ హ్యావ్ టు ఓన్ యువర్ ఆఫీస్, యూ ఓన్ దట్ ఆఫీస్, దట్ అసెట్ ఈజ్ యువర్ గవర్నమెంట్ అసెట్. అనవసరంగా సెక్రటేరియట్ కూడా కొత్త ఎన్ని రోజులు మాట్లాడతారండి, అప్డేట్ కండి కొంచెం, ఇవాళ విషయాలు మాట్లాడండి, వాట్సాప్ చదివి మాట్లాడకండి. ఇది ఇది చాలా, అంటే వీళ్ళు ట్రైన్ అవ్వాలి నిజానికి. నేను నిజంగానే వీళ్ళు ఎలా హోటల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తున్నారంటే నిజంగానే ఇస్తున్నారు అనుకుని, ఇవాళ మాట్లాడిన చూస్తే అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఏమాత్రం తడుముకోకుండా ఉమ్మడి రాష్ట్రం చాలా బాగుందంటున్నారు. సపరేట్గా పొండి సపరేట్ మీరందరూ, ఇంకా ఇది ఇది చాలా ఇన్సల్టింగ్ ఉంది. ఇది పోనీ మీరు జయ తెలంగాణలో లేదంటే పట్టించుకోవాలి, లేదు మీరు అమరవీరులకు దండేయలేదంటే పట్టించుకోవాలి, స్థూపం కడిగిపోలేదంటే పట్టించుకోవాలి. ఎందుకంటే అవన్నీ మీ వల్లనే జరిగినాయని మీకు తెలుసు కాబట్టి మీరు అవి చేయరు. కనీసం ఈ రాష్ట్రాన్ని, యు హెయిల్ ది స్టేట్,
తెలంగాణ అనండి, జైతల మీ రాష్ట్రం కదా, మీరు మేమే ఇచ్చాము అని చెప్తూ ఉన్నప్పుడు అదే ప్రచారం. ఇవ్వడం వేరు, ఓన్ చేసుకోవడం వేరు. మీరు అనుకుంటున్నారు దానం చేసినామని, దానం చేసినోడు ఓన్ చేసుకోడు. మేమనుకుంటున్నాం, తెలంగాణ సమాజం అనుకుంటుంది, మీలో కూడా కొందరు మీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు, లేదా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు, మీ బట్టి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు. మేము సాధించుకున్నాం, పోరాడి, ఎందుకంటే పెప్పర్ స్ప్రే కూడా కొట్టిందని మీరే చెప్తున్నారు. పెప్పర్ స్ప్రే ఎవరు కొట్టారు? బీఆర్ఎస్ వాళ్ళు కొట్టారా? అదే కాంగ్రెస్ ఆంధ్ర లీడర్ లీడర్లు కొట్టారు. ఇవో ఇవాళ ఇది కూడా ఒక పెప్పర్ స్ప్రే అని నేను అనుకుంటున్నాను. ఇది కూడా ఒక పెప్పర్ స్ప్రే, దానిలో థర్డ్ పార్టీస్ పెప్పర్ స్ప్రే. ఏం భాష వాడినారు? ఎందుకంత అక్కసు వెళ్ళగక్కినారు? ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇకపోతే మీరు ఒక అప్పులు అని చెప్పి తప్పించుకున్నారు, అప్పులు చెప్పారు పర్ఫెక్ట్గా, ఇన్నున్నాయి. ఇది జగద్విదితం, మన దీనిలోనే ఉన్నాయి ఇన్ని అప్పులు ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. పోయి ఇప్పుడు దీనికి ముక్కొకలకు 3 లక్షలు అప్పులు చేసినారు, అది చేసినారు. అరే యార్, మీ ఒక్క తలసరి ఆదాయమే 3.5 లక్షలు 3 లక్షలు అని చెప్తున్నారు ఇప్పుడు. ఐ మీన్ దట్ ఈస్ ద ఇది లైన్ వీళ్ళకు ఉండేటిది. రెండవది, ఈ అప్పులన్నీ ఏం చేశారు? మీరు అన్నట్టు ఫామ్ హౌజులు కట్టించుకున్నారా? మీరు అన్నట్టు ఇంకొకటి చేసుకున్నారా? ఇవి చెప్పరా? లగ్జరీ కార్లలో తిరిగారా? ఒక కాన్వాయ్కి పెట్టుకున్నారా? దేనికి స్పెషల్ ఫ్లైట్లలో అంటే నేను రేవంత్ రెడ్డి మా ఫ్రెండ్ కాబట్టి నేను అవన్నీ అనను. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి 9 సార్లు ఢిల్లీకి పోయినాడు, 10 రోజులలో 11 రోజులలో అయినా కూడా అవసరం. కాంగ్రెస్ లీడర్లు ఈ మాట కూడా చెప్తున్నారు, దుబారా ఖర్చులు లేకుండా చూసుకుంటున్నామని. అవునండి, ఆయన నిజంగానే ఆయన దుబారా ఖర్చులు చేయరు కావచ్చు. నేనేమంటున్నానంటే దానికంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఏమంటే, మనం రికార్డు కావాల్సింది కూడా ఏమిటంటే, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, దీన్ని మీరు మర్చిపోవద్దు. కొత్త రాష్ట్రానికి నికరమైన నిర్దిష్టమైన ఆదాయ మార్గాలు లేవు. ఈ రాష్ట్రం వచ్చినప్పుడు, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరఫున ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఆదాయ మార్గాలు ఏమిటి, తెలంగాణకున్న వనరులు ఏమిటి, ఆ వనరులను ఎట్లా ఉపయోగంలోకి తీసుకొచ్చుకోవాలనేటువంటి పద్ధతిలో ఆలోచించి అది నూతన భూమి విధానం అయ్యుండొచ్చు, నూతన ఇండస్ట్రియల్ పాలసీ అయ్యుండొచ్చు, నూతన మిగతా అయ్యుండొచ్చు, పర్మిషన్లు అయ్యుండొచ్చు, ఇవన్నిటినీ ఒక సీరియస్ రీసెర్చ్ లాగా చేసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని, దే హ్యావ్ చాక్డ్ అవుట్ సరే ప్రోగ్రామ్స్. ఈ చాక్డ్ అవుట్ చేసుకున్నటువంటి దానిలో ఏమనుకున్నారంటే, మనం నీళ్లు నిధులు నియామకాలు మనల్ని నడిపించినటువంటి నినాదాలు, తెలంగాణ ఉద్యమాన్ని నీళ్లు నిధులు నియామకాలు తీసుకెళ్ళినాయి. కానీ ఈ పునర్నిర్మాణ నినాదం వేరు. ఈ పునర్నిర్మాణ విధానంలో లోకలైజ్ చేయాలి, స్థానికంగా తీసుకురావాలి, రీచబుల్గా పోవాలి, గవర్నమెంట్ అనేది అందుబాటులో ఉండాలి. ఈ దాని నుంచి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ మండలాలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకోవడం, ప్రతి జిల్లాలో కార్యాలయం కట్టుకోవడం, ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్లు మండలాల్లో కట్టుకోవడం, అంటే ఇట్లా స్థానిక పరిపాలన వ్యవస్థకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఇవన్నీ కూడా మీ రకరకాల మార్గాల నుంచి వచ్చినటువంటి డబ్బులతోటి ప్రజల కోసం ఒక ఆస్తిని క్రియేట్ చేయడం కింద భావించాలి. అంతే తప్ప ఇది దుబారా కానే కాదు. రెండవది, విద్య మీద నిర్లక్ష్యం జరిగింది. నేను కూడా అనుకుంటాను విద్య ఇంకా బాగా చేయాల్సి ఉండే, యూనివర్సిటీలను బాగా చేయాల్సి ఉండే, అధ్యాపకులను నింపాల్సి ఉండే, వాస్తవం. కానీ 200 రెసిడెన్షియల్ స్కూల్ నుంచి 1022 రెసిడెన్షియల్ స్కూల్స్కి తీసుకొచ్చి పిల్లలను 5-6 లక్షల మందిని ఇప్పుడు అంటే ఒక పీరియడ్లో 6-7 లక్షల మంది అక్కడ చదువుతున్నారనంటే, వాళ్ళకి కావాల్సినటువంటి పోషణ, వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ 100% కల్పించినారు. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి ఎవరైనా? అంటే ఎక్కడ ఏం ఫీజు తీసుకోవట్లే, దీని మీద పెట్టిన ప్రతిదీ సంక్షేమం మీద పెడుతున్న పెట్టుబడే. ఎప్పుడైనా సరే వెల్ఫేర్ అనేది పెట్టుబడే, ఎందుకంటే ఆ వెల్ఫేర్ వల్ల బాగుపడ్డ వాళ్ళు రేపు ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు, మానవాభివృద్ధికి చాలా కాంట్రిబ్యూషన్ అది. సో ఆ రకంగా చేసినారు, దాన్ని మీరు పట్టించుకోలే. అగ్రికల్చర్ అనేది అనదర్ డైమెన్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లాన్, రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ ఐ మీన్ పెద్ద ప్లాన్ అది. ఈ పెద్ద ప్లాన్లు ఏం చేశారు? పెద్ద ప్రాజెక్టులు కట్టారు, పెద్ద టన్నెల్స్ కట్టారు, పెద్ద ఎత్తిపోతలు కట్టారు, పెద్ద పంపోదులు కట్టారు, పెద్ద ఎత్తున వాటర్ని పెద్ద ఎత్తుకు తీసుకొచ్చి పంపు చేసినారు. 50 అడుగుల 500 అడుగుల దూరం తీసుకొచ్చేసి ఇవన్నీ కట్టారు. ఇవన్నీ
మీరు వెళ్ళి ఫిజికల్గా చూడగలిగే అసెట్స్ ఇవి. సరే దానిలో లోపాలు ఉన్నాయా, దానిలో అవినీతి ఉందా, మీరు డెఫినెట్గా మీరు ఎంక్వైరీ చేయండి హైకోర్టు దాకా. మీరు తప్పేమి ప్రజలు ఒక్కటండి, నేనేమంటానంటే ప్రజల ఆస్తికి ప్రజల సంపదకి ప్రజల దీనికి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా విచారణ జరపాలి. ఐ మీన్ నథింగ్ రాంగ్, అది చేయనియండి, దాన్ని మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు కాళేశ్వరము ఇసుకలో ఉన్నటువంటి నీళ్ళ నుంచి మీరు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్లో ఉన్నటువంటి నీళ్లను కలపడం అనేటువంటిది డెఫినెట్గా నా దృష్టిలో చాలా గొప్ప అభివృద్ధి. ఎందుకు ఎవడైనా సరే ఇవాళ కాదన్నట్టుడు ఆ నీళ్ళని తాగద్దు, వాడద్దు. ఇది ఇది చాలా గొప్ప అభివృద్ధి. వాటర్ని అంత షిఫ్ట్ చేసి అంత హైట్కి తీసుకెళ్ళి అంత దూరం తీసుకెళ్ళి అది కృష్ణా బేసిన్లో ఉంటుంది. నిజానికి మా కరీంనగర్ వాళ్ళు గొడవ చేయాలి, ఇది గోదావరి బేసిన్, సహజ విరుద్ధంగా నదీ ప్రవాహానికి విరుద్ధంగా మీరు తీసుకుపోయి నల్లగొండలకు నీళ్ళు ఇస్తున్నారు, ఫ్లోరైడ్ వాళ్ళకి నీళ్ళు. అట్లా ఉండదు తెలంగాణలో. ఇంత ఖర్చు చేసి పోనీ రూపాయికి 1000 రూపాయలు అంటే లీటర్కి 100 రూపాయలు కానీ నీకు ఫ్లోరైడ్ లేకుండా మనుషులు బతికితే 100 రూపాయలు పెట్టడానికి ఏమి. సో అంటే అటువంటి ఒక ప్రణాళిక చేసినారు. అది చేయడమే కాకుండా రైతులను నిజంగా కూడా మనం చాలా వీటి లేకుండా ఆలోచిస్తే రైతులకు ఉన్నంత సెక్యూరిటీ తెలంగాణలో ఇంకెవరికి లేదు. ఒకటి తెలంగాణలో రైతులకు ఉన్న సెక్యూరిటీ ఏ రాష్ట్రంలో రైతులకు లేదు, రెండు. ఈ రెండు స్టేట్మెంట్స్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఎందుకు లేదంటే ఈవెన్ ఎంప్లాయీస్ కూడా టైంకి జీతం వస్తలేదు. ఎప్పుడైనా ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ అది కొంతమందికి ఉంది. నిరుద్యోగులు నిరుద్యోగం వస్తలేదు, లేదా ఇంకోళ్ళకి ఇంకోటి. కానీ రైతులకు మాత్రం గత 10 సంవత్సరాలుగా అనేక సౌకర్యాలు వచ్చినాయి. అసలు రైతులకు సౌకర్యాలు కాదు, వాళ్ళకి అందవలసిన విద్యుత్ అందడం చాలా గొప్ప విషయం. 24 గంటలు లేదా డేటా 24 గంటలు కూడా కాదు, 10 గంటలే, 8 గంటలే, లేదా 13 గంటలే. వాళ్ళకు అనుకూలమైన సమయంలో వీలా గతంలో లాగా అర్ధరాత్రి ఇవ్వడం కాకుండా అనుకూలమైనటువంటి సమయంలో విద్యుత్ ఇస్తున్నారా లేదా, లేదా ఉచితంగా ఇస్తున్నారా లేదా, అది రెండు. వాటర్ ఇస్తున్నారా లేరా, ప్రతి మూల మూలకి ఇవాళ మిషన్ భగీరథ అనేటువంటిది, మిషన్ కాకతీయ అనేటువంటిది మొత్తం చెరువులన్నీ క్లీన్ చేసి పెట్టినారు కదా, కనీసం 20,000 చెరువులు 25,000 చెరువులు అన్నీ బాగు చేసి పెట్టినారు కదా, వాటి కిందనే కదా ఇప్పుడు పంటలన్నీ పండుతున్నాయి. అంటే ఈ నీళ్లు రావడం వలన మీకు ఒక్క ప్యాడీలోనే 3 రెట్ల ఎక్కువ సంపదను మీరు ప్రొడ్యూస్ చేయగలిగినారు. దిగుబడి పెరిగింది. ఆ దిగుబడి ఎవరికి పెరిగింది, రైతులకే పెరిగింది. పెట్టుబడి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే వాటర్ సెస్ లేదు. ఎందుకు తగ్గిందంటే కరెంటు బిల్లు లేదు. ఈ రెండు లేకపోవడం అనేది పెద్ద ఊరట. అయినా సరే మీకు పెట్టుబడి పెరిగింది, దాంతో ఏమైంది, ఆదాయం పెరిగింది. ఈ ఆదాయానికి తోడు పెట్టుబడి సహాయం కింద డబ్బులు వస్తున్నాయి. 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మీరు 44,000 మంది రైతులకి, 50,000 మంది రైతులకి టెన్షన్గా ఈ 11 విడుదలలో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా, అదే వచ్చింది కదా. రైతు బీమా ఒక్కదాని మీదనే వాళ్ళ దగ్గర 6,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు బీమా ప్రీమియం కడుతున్నారు. 6,000 కోట్లు మామూలు విషయం కాదు. అంటే వీళ్ళకు అట్లనే కొన్ని 1 లక్ష మంది రైతులకు ఇప్పటికీ చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఒకవైపు సంక్షేమం అనండి, లేదా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కెనాల్స్, మిగతా ఇటువంటి అభివృద్ధి అనండి, రోడ్లు అనండి, దగ్గర దగ్గర ఒక 10,000 కిలోమీటర్ల రోడ్లు ఎక్స్ట్రా చేసినారు ఈ 10 సంవత్సరాలలో. అంటే ఒక సంవత్సరానికి 1000 కిలోమీటర్ల రోడ్లు ఎక్కువ వేసినట్టు. రోడ్లు అనండి, ఫ్లైఓవర్లు అనండి, బ్రిడ్జిలు అనండి, మీరు ఎక్కడికి పోయినా కూడా కొంత అయితే అసెట్స్ అయితే క్రియేషన్ జరిగింది కదా. ఒక అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ కారిడార్ వస్తుంది కదా నల్గొండ జిల్లాలో, 2 థర్మల్ స్టేషన్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, భూపాలపల్లి థర్మల్ స్టేషన్ ఫైనలైజ్ అయ్యి బయటకు వచ్చింది కదా. ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అని నేను అనుకున్నాను. ఈవెన్ చివరికి దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, లేదా గురుకుల పాఠశాలలు పెట్టినా, పెన్షన్లు ఇచ్చినా, పెన్షన్లని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని అంటారు, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇస్తున్నటువంటి కాబట్టి. అంటే ఈ రెండింటిని బేరీజ్ వేయండి. నేను నిజంగా కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఊరికైనా ఆవేశాలకు పోయి వాళ్ళు పెట్టనివ్వద్దు, వాళ్ళు ఇవ్వనివ్వద్దు, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పనివ్వండి. మీ సమయంని మీరు వాడుకొని మీరు ఏమేమి చేశారో చెప్పండి. ఏమేమి చేశారు, ఏ రకమైనటువంటి తెలంగాణను సృష్టించారు మీరు, అన్ని రకాలుగా. ఇప్పుడు దానిలో అంత చేసి ప్రతి సంవత్సరం ఇంత ఎత్తున పెరిగింది, కానీ 2021-22లో తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంత సంకుచితం ఎందుకు, తగ్గుతుంది
అరే యార్ 2021-22లో కరోనా ఎఫెక్ట్ అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు, తగ్గొచ్చు, దేశం అంతా తగ్గుతుంది. మనకంటే 3 రాష్ట్రాలు మనకంటే ఎక్కువ ఆదాయం తెచ్చుకున్నాయి, తెచ్చుకోవచ్చు, తప్పేమి, దాన్న మీరు దీనిలో పెట్టాల్సింది. మీరు పెట్టాల్సింది ఏంటిది, ఇవో ఇంత వేస్ట్ అయింది, ఈ డబ్బులు మురిగిపోయినాయి, వీటిని వాడుకోలే, ఇది చెప్పాలి కదా. ఇవి కాదండి మీరు అంటే ఈ ఇవన్నీ అనుకుంటాం మనం. నేను సామాజిక పెట్టుబడి అంటే ఎట్లుంటుందంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సపోజ్ గొర్రెల పంపిణీ ఉంది, గొర్రెల పంపిణీ నవ్వినారు, గొర్రెలు ఇస్తారట, మమ్మల్ని అడుక్కోమంటారా, మేము గొర్రెలు కాయాలనా అని వాళ్ళకి చదువు చెప్పి ఉద్యోగాలు ఇచ్చే బదులు గొర్రెలు ఇచ్చి గొర్రెలు ఇచ్చినారు. నిజానికి అది ఒక జాతి ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసింది. అసలు మనం ఇవాళ చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నాం కానీ గొల్ల సామాజిక వర్గం, ఎవరైతే గొర్రెల కాపర్ల సామాజిక వర్గం ఉందో వాళ్ళు స్వయం సమృద్ధి అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తాం అక్కడ పోతే. నేను మేము చాలా డీటెయిల్డ్గా చూసినాం వాటిని. అట్లాగే చేపల పెంపకం ఉంది. నేను ఒకటే అంటుంటా, ఒక 10 సంవత్సరాల కింద ముదిరాజులకు టికెట్ ఇవ్వాలంటే ఒక జ్ఞానేశ్వర ముదిరాజు పోటీ పడేవాడు, లేదా ఒక ఈటల రాజేందర్, ఆయన అప్పటికి ముదిరాజు అని చెప్పుకోలేదు, అయినా సరే ఆయనను కన్సిడర్ చేశారు. ఇవాళ 20 మంది అండి, మొన్న 20 మంది పోటీ చేసినారు, 20 మంది అన్ని రకాల అన్ని పార్టీలు, బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, ప్రతి చోటు నుంచి పోడు, ఒక్కొక్క బీఆర్ఎస్లో ఇవ్వలే, కానీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు శ్రీహరి ముదిరాజు వచ్చినాడు, మనం ఊహించలే. ఇట్లాంటి చాలామంది రేపు ఉన్నారు. అంటే ఈ ఆర్థిక స్వావలంబన అనేటువంటిది, చేపల పెంపకం అనేటువంటిది, అదొక విప్లవం లాగా వచ్చింది. 5 రెవల్యూషన్స్ అని చెప్తున్నారు కదా, 100% తెలంగాణ 5 రెవల్యూషన్స్కి ఒక పుట్టినిల్లు లాంటిది. డెఫినెట్గా ఇప్పుడు 5 రెవల్యూషన్స్ రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాయి. ఇవి మరి ఇప్పుడు గొర్రెలకు మీరు ఫ్రీగా ఇచ్చినారు, అప్పు తెచ్చినారు, వాళ్ళు నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది ఒకటి, NCFD ఏదో అక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఎందుకు తప్పు తెచ్చారంటే మరి గొర్రెలు ఈ స్కీమ్ కోసం తెచ్చినారు. ఏ ప్రభుత్వమైనా ఇది చేస్తే ఇది మంచి సంప్రదాయం, మీరు చెప్పినారు, వాళ్ళను కూడా చెప్పనివ్వండి, వాళ్ళను కూడా ఇవాళ మీరు ఎట్లాగైతే అప్పుల ప్రణాళిక చెప్పినారు, అప్పుల పద్ధతి చెప్పినారు, రేపు వాళ్ళు డెవలప్మెంట్ ప్రణాళిక కూడా చెప్తారు, చెప్పనివ్వండి, ఎక్కడెక్కడ ఎంత డెవలప్మెంట్ చేశారు, ఎంత ఇది చేశారు, ఎక్కడ ఎంత ఆస్తులు క్రియేట్ చేశారు, ఎన్ని మైళ్ళ రోడ్లు వేశారు, ఎన్ని కిలోమీటర్ల ఏమై ఇవి కాలువలు కట్టించారు, లేదా అన్నీ ఒక గణాంకాలు ఉంటాయి కదా. ఒక ఒక ఐటీ హబ్ అనండి, ప్రతి జిల్లాలో ఇదనండి, ప్రతి జిల్లా కలెక్టరేట్ అనండి, రకరకాల ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా చెప్పండి. 2 బేరేజ్ వేసుకోండి. బేరేజ్ వేసుకొని ఒకవేళ వీళ్ళు తప్పు చేసినారు అనుకుంటే, ఒకవేళ ఇప్పటి వరకు జరిగినటువంటి 10 ఏళ్ల ప్రణాళిక తప్ప అనుకుంటే, మీరు దానికి భిన్నమైనటువంటి ప్రణాళికను అనుసరించండి, ఆ విధానానికి స్వస్తి చెప్పండి. స్వస్తి చెప్పి మేము ఇవి చేయము, ఇవి మాత్రమే చేస్తాము అని చెప్పండి. ఇవి వీళ్ళు ఇంత దుబారా చేసినారు, మేము ఆ దుబారాన్ని మేము తగ్గించుకుంటాము. మొత్తం నెల నెల ఖర్చులు ఇవ్వండి. నెల నెల ఒక ముఖ్యమంత్రికి కార్యాలయం మీద జీఏడి నుంచి ఎంత ఖర్చు పెట్టినారు, ఒక ముఖ్యమంత్రి కాదు ఓవరాల్గా అందరూ మంత్రి వర్గానికి, అందరికీ మీ పెట్రోల్, మీ డీజిల్, మీ ఎయిర్ ఫేర్, మీ ఫ్లైట్ కిరాయిలు, మీ ఇంకోటి మీ భోజనము, మీ సిబ్బంది, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉండండి, తప్పేముందల్లా, అవి కూడా తీయండి. లాస్ట్ తప్పు కానే కాదు, ఎప్పుడు తీయాలది, వాళ్ళకంటే మీరు ఖర్చు తక్కువ పెట్టినప్పుడు డెఫినెట్గా చూపించాలి, ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పడం. ట్రాన్స్పరెంట్గా కాదు, మేము పొదుపు